Oh, Kati. Now I request the municipal chairperson, Srimati Radha Vargano, to please come out to the stage. And as well as I request the principal madam, and as well as the super madam also. MGS also requested to please come out to the stage. Management, well acclaimed chief guests and guests of honors, all treasured invitees. Soon the colors of this merriment will unfold and will transport us to another world. We are all joined together as a family to remember our Mahabubnagar Grammar School 19th annual function. I welcome our today's guest of honor of our Mahabubnagar town, the municipal chairperson of Mahabubnagar. And also, I invite our school chairman, sir, Sri Vikar Ram Reddy Garu. Our correspondent, sir, Sri Raja Reddy Garu. So here, we shall start this program. Together. Felicitate
Honorable Chairman of the school, Sri Vikram Reddy Garu. And our little kids are going to felicitate Shilpa Madam Garu with the badge and the bouquet. ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరూ సకల సంతోషాలతో అస్వైశ్వర్యాలతో
చేస్తున్నారు మరియు మన పాఠశాల ఆరోగ్యకర వాతావరణం చెందాలనే సద్బుద్ధితో మేము మీ ముందుకు ఈ నృత్య ప్రదర్శనను తీసుకువస్తున్నాం మీ చేతులను జోడించి తప్పనతో విద్యార్థులను ఆహ్వానించాలని కోరుతున్నాను కృతజ్ఞతలు Next, Jingle Bell students, get ready.
This is Karate Land. Hello, good morning, good afternoon, good evening, good night. So first, good evening all of you. Okay, Asika. Face punch. So the left hand, Kesa. Come on, come on.
madam. Shall we go to the musical concert? Why not? With pleasure. Thank you.
ఈ కార్యక్రమం ఈ స్కూల్ కల్పన రాజేందర్ రెడ్డి గారికి, శిల్ప గారికి, మా వర్ణమ్మ గారికి, ముఖ్యంగా చిన్నారులకు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. మీ స్కూల్ పిల్లల పర్ఫార్మెన్స్ చూస్తే చాలా బ్రహ్మాండంగా యాంకరింగ్ అనుకోండి. ఇది కానీ చాలా చాలా బ్రహ్మాండంగా చేస్తుంది. నాకు తెలిసి పిల్లలందరూ కూడా ఎప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తారు అనుకుంటే స్థితి లేదు, మూడు కూడా వాళ్ళు లేరు. మేము ఎక్కువ సైన్స్ కూడా చేయలేము కానీ నిజంగా రామరెడ్డన్న గారు నాకు తెలిసి అంటే ఇంత ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్ మహబూబ్నగర్లో బహుశా ఇదే అనుకుంటాము. ఇంతటి విలువలతో చదువు అనేది సంస్కారంతో కొన్ని చదువు కావాలి. అది ఇక్కడ బ్రహ్మాండంగా నాకేదే అనిపిస్తుంది. ఆంధ్ర ప్రెసిడెంట్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. Can you please permit me to speak in Telugu? Yes. Thank you very much. Good evening. Mee principal madam mimmalni silence ga undamandi. Nenu matram baaga allar cheyamantunnanu. Okay. Mee andarki baaga happy ga undi. Endukosam? From tomorrow holidays. You can enjoy. Right? కొంతమంది తల్లిదండ్రులకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు ఉద్యోగం చేస్తారు పాపం. మిమ్మల్ని ఇంటి దగ్గర చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. రైట్? కొందరు ఉండదు, అందరు కాదు. రేపటి నుంచి మీరేం చేస్తారు? ఏం గేమ్స్ ఆడతారు? క్రికెట్? రైట్. మీరందరూ మహబూబ్నగర్ టౌన్లో నుంచి ఉన్నారా, ఊర్లో నుంచి ఉన్నారా? పక్కన చుట్టుపక్కల ఊర్లో నుంచి ఎంతమంది వస్తారు? వావ్. మీరు ఏమేమి పనులు తింటారు మీ ఊళ్ళో? పండ్ల పేరు చెప్తారా? ఇప్పుడు ఏం పనులు దొరుకుతాయి మనకు ఊర్లో? నో మ్యాంగోస్. ఇప్పుడు మ్యాంగోస్ ఎక్కడ ఉన్నాయి? కాయలు ఉన్నాయి, పండ్లు లేవు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇమ్మీడియట్గా ఇప్పుడు ఉండే పండ్లు ఏమున్నాయి? ఓ, వాటర్ మిలన్ యూ కెన్ గెట్. అది కాకుండా ఇంకా నేను కొన్ని పేర్లు చెప్తా, బహుశా మీరు తిని ఉండరు. ఈత పండ్లు తిన్నారా మీరు? ఓ వావ్ వావ్. ఈత పండ్ల తర్వాత ఏమొస్తాయి? ఇంకా తాటి ముంజలు వస్తాయి. చుట్టుపక్కల అడవి ఉంది కదా, మొర్రి పండ్లు తిన్నారా? మొర్రి పండ్లు తల్లిదండ్రులు వినండి, మొర్రి పండ్లు మన పిల్లలు ఎవరెవరైతే తినలేదో వాళ్ళకు రుచి చూపించండి. నెక్స్ట్ మొర్రి పండ్ల తర్వాత ఇంకేమొస్తాయి? అల్ల నేరేడు పండ్లు వస్తాయి. రైట్. చెట్ల కడమ వచ్చా మన అందరికి? అందరికి వచ్చా? వావ్ గ్రేట్. సో ఎంజాయ్ ఆల్ ద హాలిడేస్లో. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో అడవుల్లో ఎగరండి, ఈతలు కొట్టండి. శరీరం అలసిపోయేదాకా, ఇంట్లో వాళ్ళని అలసిపోయేదాకా ఎంజాయ్ ఆల్ ద హాలిడేస్. ఆల్ ద బెస్ట్ టు యూ. కెన్ ఐ స్పీక్ అబౌట్ పేరెంట్స్? కొంచెం నిశ్శబ్దం. ఇక నేను పేరెంట్స్తో మాట్లాడాలి కదా. మనం మాట్లాడుకున్నప్పుడు అల్లరి చేయాలి. ఇంట్లోకి ఎవరైనా పెద్దోళ్ళు వచ్చినప్పుడు మాట్లాడితే అబ్జర్వ్ చేయాలి. యూ అబ్జర్వ్ దాట్. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. సోదరు సోదరులైనటువంటి తల్లిదండ్రులందరికీ నమస్కరిస్తూ ఈరోజు మన అతిథి రాధమ్మ గారికి, రామరెడ్డి గారికి, ముఖ్యంగా రాజేందర్కి ప్రత్యేకమైన అభినందనలు. రాజేందర్కి అభినందనలు ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా కొత్త ప్రమిషన్స్ గురించి ఊరిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ కళని సాకారం చేసుకోవడానికి మీ ముందు రామమ్మతో ప్రామిస్ చేయించాడు. కొబ్బరికాయ కొట్టడానికి సోదరి రామమ్మ కూడా సిద్ధంగా ఉన్నాడు. స్కూల్కి పిల్లలు ఎందుకు వస్తారు? నేను పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నానని కండిషన్ పెట్టాలి.
పిల్లలు స్కూల్లోనే చదువుకుంటారా? స్కూల్లోనే కాదు కదా, బయట కూడా చదువుకుంటాం. మీరు కాదు, మేము చదువుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను కూడా స్టూడెంటే, స్టిల్ ఐఆమ్ స్టడీయింగ్. నేను కూడా మీలాగే నేర్చుకుంటున్నాను. నా టీచర్లు ఎవరు? నా టీచర్ చెట్టు, నా టీచర్ ప్యారెట్, నా టీచర్ కౌ, నా టీచర్ ఫ్లవర్. ఇవన్నీ కూడా నాకు నేర్పిస్తుంటాయి. నేను మళ్ళీ మీ దగ్గరకు ఒక క్వశ్చన్, కెన్ యూ నో ఎనీ తెలుగు పోయెట్ నేమ్? నో. యు ఆర్ స్టడీ తెలుగు? వేమన. వెరీ నైస్. దూర్జతి. వావ్, వామో. అమ్మ దూర్జతి మనకి ఎవరికైనా తెలుసా? చిన్నపిల్లలకు తెలుసు. వెరీ నైస్. బద్దెనా. ఏనుగు లక్ష్మణ కవి. వావ్, వీళ్ళందరూ మన ప్రాంతం వాళ్ళేనా? థ్యాంక్ యూ. శ్రీశ్రీ అంటాడు, అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు పిల్ల. అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు పిల్ల, కాదేవి కవిత కనార్థం, అవునవులో శిల్పం అనర్థం, తలుపు గొల్లెం, హారతి పల్లెం, గుర్రపు కళ్ళెం. చూడండి, తలుపు గొల్లెం, హారతి పల్లెం, గుర్రపు కళ్ళెం. తమ వైపే చూస్తూ ఉంటాయి, మన వైపే చూస్తూ ఉంటాయి, తమ లోతులు కనుక్కోమంటాయి. మనకు ప్రకృతిలో ఏది కూడా వృధాగా ఉండదు, అన్నీ మనకు నేర్పిస్తూ ఉంటాయి. మనం నేర్చుకుంటున్నామా లేదా అన్నది ప్రధానం. రెండు మాటలు చెప్పి మీతో నేను క్లోజ్ చేస్తాను. నేను ఎక్కడ నేర్చుకుంటున్నానంటే మీకు ఏం చెప్పాను? ఒక చిలుక నేర్పిస్తుంది అని చెప్పాను. మీరు ఎప్పుడైనా చిలుకలతో ఆడారా? ఎత్తుకున్నారా? ముద్దు పెట్టుకున్నారా? ఐ థింక్ నో, నో బడి. చిలుక మీ చేతిలో వచ్చి వాళ్ళే ప్రశ్నే లేదు. దాంతో ముద్దు పెట్టుకునే ప్రశ్న అంతకంటే లేదు. కానీ నా గురువు, నా చిలుక నాకు నేర్పిస్తూ మాట్లాడుతుంది. నెక్స్ట్ ఇయర్ కనుక రాజేందర్ సార్ నాకు పర్మిషన్ ఇస్తే ఇదే స్కూల్ డేకి ఇక్కడికి వచ్చి మీకు కూడా హలో చెప్తుంది. మీ పేరు ఏంటంటే తన పేరు చెప్తుంది. ఇప్పుడు విష్ణునామాలు ఉన్నాయి కదా, మనం పూజ చేసే రామ రామ కృష్ణ కృష్ణ గోవింద నారాయణ మాధవ, మీరు వింటారా? అది మాట్లాడింది వినిపించనా? అది మాట్లాడుతుంది. మాట్లాడటమే కాదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి ఒక పాట కూడా పాడింది. అది నెక్స్ట్ మీ అందరికి చూపించడానికి. నెక్స్ట్ స్కూల్ డేకి చీఫ్ గెస్ట్గా మేమెవరం కాదు, దాన్ని చీఫ్ గెస్ట్గా తీసుకొస్తే ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను. ఇది ఒక అద్భుతం. ప్రకృతిలో మనం అనుకుంటాం స్కూల్కి వెళ్తే టీచర్లు నేర్పిస్తే మన పిల్లలు నేర్చుకుంటున్నారు, ఓకే, బతకడానికి కావాల్సిన చదువుని స్కూళ్ళలో నేర్పిస్తారు, కానీ సంస్కారానికి కావాల్సినటువంటిది, ఉన్నతమైన విలువలతో ఉండాల్సింది స్కూల్లో కంటే కూడా పిల్లలు మన దగ్గర నేర్చుకుంటారు, మనని చూసి నేర్చుకుంటారు. ఒక చిలుక అత్యంత సంస్కారవంతంగా ఈరోజు నా ఇంట్లోకి ఎవరన్నా అతిథులు వస్తే జై శ్రీమన్నారాయణ అని వారికి అభివాదం చేస్తుంది అంటే ఆ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? నా శ్రీమతి దానికి ముందు నేర్పిస్తుంది కనుక వస్తుంది. మనం మన పిల్లలకి ఈరోజు ఈ సంస్కారాన్ని మనం మర్చిపోయాం, మన పిల్లలు మర్చిపోయారు. షేక్ హ్యాండ్ దగ్గర ఆగిపోతున్నాం, హాయ్ హలో దగ్గర ఆగిపోతున్నాం. పరమ పూజ చిరంజీవి స్వామి గారిని చూసినప్పుడు అది జై శ్రీమన్నారాయణ అంటే ఆయన పులకించిపోయారు. ఒక పక్షి ఏమిటి, జై శ్రీమన్నారాయణ అని ఆయన ఎదురుగా నిలబడి వారికి నమస్కరించడం అనేది ఒక అద్భుతమైన. ఇదొకటే కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నా గురువు చెట్టు అని పిల్లలకు చెప్పాను, అది వాళ్ళకి కాదు మీకు చెప్తున్నాను.
ఎవరికి రాదు ఇంత పెళ్లి యథాలాపంగా మీరు నిలిపోసి వెళ్ళిపోతారు కానీ మీ పిల్లలకి గోరుగుడ్డలు తినిపించినట్టుగా మీ ఇంట్లో మల్లెపూల చెట్టు ఉంటే దాని తలని మీరు దానికి గోరుగుడ్డు తినిపిస్తున్నట్టుగా నీళ్లు పోసి మాట్లాడిపోయింది కాసేపు ఖచ్చితంగా ఒక నెల తర్వాత మీరు దాని దగ్గర నిలబడి దాన్ని పలకరిస్తే మామూలు సైనమయంలో ఎంతైతే అది తన వాసనను వెదజల్లుతుందో దానికి రెండింతల వాసన మీరు దాని దగ్గర పోతే వెదజల్లుతుంది. ఇది నేను అనుభవిస్తున్నాను మా ప్రాంగణంలో. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడి ఎలా ఉన్నావు అమ్మా బాగున్నావా ఇన్ని రోజులైంది నన్ను చూసి అది దానికి శేఖండిస్తూ దాని తల నిగిరితే ఒక రెండు నిమిషాల్లోనే తన కొమ్మలకు ఉన్నటువంటి అన్ని పూలల్లో నుంచి తన సుగంధాన్ని వెదజల్లుతుంది. ప్రకృతిలో ప్రతిదీ కూడా మనం ప్రేమిస్తే మనను ప్రేమిస్తాయి. మనం గోరు ముద్దలు చేసి పిల్లలకు చేస్తున్నట్టుగా చేస్తే అన్నీ మనకు నేర్పించేవే అన్నీ మనకు సహకరించేవి. దయచేసి పిల్లలకి మీరు స్కూల్లోనే నేర్చుకోవాలి అనే నిబంధన పెట్టుకున్నట్టయితే స్కూల్లో నేర్చుకుంటారు చాలా కొన్ని విషయాలు స్కూల్లో నేర్చుకుంటారు. మన దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటారు. మనకి గురువుల్ని గురువు అని తెలుగులో చక్కగా డిఫైన్ చేశారు. మీకు ఇంగ్లీష్లో అయితే టీచర్ అనే ఒకటే ఒక పదం ఉంది. ఐ థింక్ ఇంకేమైనా ఉందా టీచర్కి? టీచర్ ఇంకేమైనా ఉందా తెలుగులో? ఏమేమున్నాయి టీచర్ని తెలుగులో ఎట్లా అంటారు? గురువు, బోధకుడు, అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు, ఆచార్యుడు, ఇన్ని రకాల పేర్లతో పిలుస్తారు. వాటికి విశేషణాలు చూస్తే చాలా అద్భుతం. మనకు లోకంలో గురువులు కనబడతారు, అధ్యాపకులు చాలా మందే ఉంటారు, ఉపాధ్యాయులు ఇంకా కొంతమంది ఉంటారు, కానీ ఆచార్యులు దాదాపు ఈరోజు కనపడరు. ఏమిటి అన్ని చేయడాలు? టీచర్లు కనపడతారు, ఆల్ ద టీచర్స్. బట్ అధ్యాపకుడు ఎందుకు కనపడడు? తను స్వయంగా ఏదైతే నేర్చుకొని అవలంబిస్తాడో అతడు ఆచార్యుడు. ఈరోజు మనము టీచర్లు సిగరెట్ తాగుతుంటారు, పిల్లలు తాగొద్దని చెప్తారు, పిల్లలు ఎలా నేర్చుకుంటారు? టీచర్లు కాదు తల్లిదండ్రులు కూడా. పిల్లల ముందు మనం ఏదైతే చేయకూడదో అవి చేస్తూ ఉంటామో మా పిల్లలకి ఆ లక్షణాలు రాకూడదండి అంటారు. ఎట్లా అవుతుంది? వేప విత్తనాన్ని నాటి మామిడి పండు రమ్మంటే రాదు కదా. ఎక్కడ మొదలవ్వాలి? తండ్రిగా నా దగ్గర మొదలవ్వాలి. సంస్కారాన్ని ముందు నేను అవలంబించాలి, నేను నేర్చుకోవాలి, తద్వారా నా పిల్లలు నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. తల్లిగా మనం వాళ్ళని దగ్గర తీసుకొని ఒళ్ళో దగ్గర పెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తూ కథలు చెబుతూ నైతిక విలువల్ని వారికి ఉక్కుపాలతో నేర్పించాలి. అవి మనం పాటించినప్పుడు వాళ్ళకి ఎలా వస్తాయి? ఈరోజు చాలామంది పిల్లలు, పిల్లలకి తల్లులు మా పిల్లలు తినటం లేదని మా దగ్గర కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. ఏం చేసి తినిపిస్తున్నావా అంటే సెల్ ఫోన్ చేతులు పెడతారు, సెల్ ఫోన్ చేతులు పెట్టి తినిపిస్తుంటారు. లేకపోతే ఇంకేమున్నాయండి చేతులు పట్టుకునేది? చేతులు పట్టుకుని తినిపిస్తారు బొమ్మను తినించుకుంటూ. సెల్ ఫోన్ కాకుండా ఇంకో పెద్దది నాకు లేచున్నా నాకు లేని నాలెడ్జ్ మీ దగ్గర ఉంది, ట్యాంలో చూపించుకుంటూ తినిపిస్తారు. సో ఎలా తింటాడు పిల్లడు? చందమామను చూపిస్తూ ఏ తల్లి అయినా ఈరోజు అన్నం తినిపిస్తుందా? వెన్నెల్లోకి తీసుకొచ్చి ఎక్కడైనా చిన్నపిల్లల్ని ఆడిపిస్తారా? ఈరోజు ఇది పోయింది కాబట్టి మనకు కొంత ఒంటరితనం అనేది వెంబడబడుతుంది, అశాంతి అనేది వెంబడబడుతుంది పెద్దవాళ్ళందరికీ. తద్వారా పిల్లలకు చెప్పాల్సిన విషయాలు చెప్పకుండా మిగతా వాటిని నేర్పిస్తున్నాను, ఈ స్కూల్లో నేర్పిస్తాను. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ విజ్ఞాపన చేస్తూ పిల్లల్ని ప్రేమించండి, ఈ సెలవులలో వాళ్ళతో గడపండి, వీలైనంతగా భారత రామాయణంలో ఉన్నటువంటి కథల్ని వారికి వినిపించే ప్రయత్నం చేయండి, పెద్ద పిల్లలైతే ఆ పుస్తకాలు కొనిపించి చదివించే ప్రయత్నం చేయండి. పౌర్ణమిలు బహుశా 3-4 పౌర్ణమిలు వస్తాయి మనకి సమ్మర్లో పిల్లల హాలిడేస్లో. పౌర్ణమి రోజన్నా వెన్నెల్లో వాళ్ళతో కూర్చొని భోజనం చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి వెన్నెల్లో కూర్చొని భోజనం చేసి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇది చేసిన తర్వాత వాళ్ళ
తన పరిణతి అనేది ఎందుకంటే చంద్రుడు మన మనస్సుకు అధిష్టాన దేవత. మనస్సు నిశ్చలంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మన మనసు బాగలేదు అంటాం, మనసు ఒక ఇంద్రియం కాదు కదా, ఎక్స్రే తీస్తే కనపడేది కాదు కదా, మనసు బాగలేదంటే ఆపరేషన్ చేస్తే బాగయ్యేది కాదు కదా. మనసు ఎట్లా ఉంటుందో ఎట్లా ఏర్పడుతుందో మనకు తెలియదు. ఒకసారి మీరు మల్లెపూల దగ్గరికి వెళ్తేనో, వెన్నెల్లోకి వెళ్తేనో, గోదావరిలోకి వెళ్తేనో, ఏరు దగ్గరికి వెళ్తేనో, బావి దగ్గరికి వెళ్తేనో, అప్పుడు మనసు ఆనందంగా ఉండి ఆయనతో గడిపి వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఆనందాన్ని మీరు కూడా పొందేటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రామానికి ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు చెబుతూ కవిగారు పిలిచినందుకు మరీ ముందు నా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ కవిగా లోకల్లో మేము చేసే పని ఏమిటంటే చివరికి రెండు లైన్లు చెప్పి ముగిస్తాను. చెడు అగుపడితే చెవిలోనైనా చెప్పకపోతే ఎలా, చెడు అగుపడితే చెవిలోనైనా చెప్పకపోతే ఎలా. ఇవాళ మనం చెప్పే సాహసం ఏమి చేయం, ఎవరన్నా మన తమ్ముడో అన్నో తప్పు చేస్తుంటే మనకే తుండేది ఊరుకుంటాం, కానీ చెవులు పోయి తమ్మిది తప్పురా అని చెప్పేటువంటి ప్రయత్నం చేయం, కానీ కవిగా మేము చెయ్యాలి. చెడు అగుపడితే చెవిలోనైనా చెప్పకపోతే ఎలా, విప్పుకు తిరిగే ఒంటిని కాస్త చెడు అగుపడితే చెవిలోనైనా చెప్పకపోతే ఎలా, విప్పుకు తిరిగే ఒంటిని కాస్త తప్పకపోతే ఎలా. సమాజంలో జరిగే వాటన్నిటి కూడా కవి ఎదిరించాలి, భగవంతుని మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని మీ ముందు వ్యక్తం చేస్తూ నరసింహారెడ్డి గారు వెంకటేశ్వర స్వామి మీద ఎన్నో పాటలు రాశాడు, ఎన్నో అది సీటీల కింద రిలీజ్ చేయడం జరిగింది. సో వెంకటేశ్వర మీద పాటలు పాటలు ఎన్నో ఒక్క పాట ఇంపార్టెంట్గా ఒకటి కానీ రెండు కానీ ఇంపార్టెంట్గా కోరుతున్నాను. ప్రజల ప్లీజ్ నాలుగు మాటలు కాసేపు నిశ్శబ్దం. ఒక పేదాయన మరీ మొరటుగా చెప్పాలంటే ఒక గొర్రెల కాపరి వెంకటేశ్వర స్వామితో, అయ్యా నేనే ఎప్పుడు నీ కొండకు రావాలా, నేనే ఎప్పుడు నీ కొండకు వచ్చి నేను దర్శనం చేసుకొని నీ ప్రసాదం తిని వెళ్ళాలనా, ఇన్నిసార్లు నేను వస్తున్నా కదా, నువ్వు ఒకసారి నా ఇంటికి వస్తే పోతుందయ్యా. భగవంతుని అలా శుతిమెత్తగా ప్రశ్న చేస్తూ తన ఇంటికి పిలుస్తున్నాడు ఈ పాటలు. ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి, ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి, వేడి వేడి అన్నంలో వెన్న పూస నే వేస్తా, వేడి వేడి అన్నంలో వెన్న పూస నే వేస్తా, ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా, ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళుగా తెలుస్తుంటే స్వామి. పళ్ళు నీకు పెట్టేందుకు శబరమ్మను గాను నేను, నువ్వు నా ఇంటికి వస్తే పళ్ళు పెట్టడానికి నేను శబరిని కాను తండ్రి. పళ్ళు నీకు పెట్టేందుకు శబరమ్మను గాను నేను, పలహారాలు ఇచ్చేందుకు మహారాజును గాను నేను, పేదింట్లో వంట తింటే నీ పేరేమీ తరగదులే, నేను పేదవతి కదా, పేదింట్లో వంట తింటే నీ పేరేమీ తరగదులే, నా గొంగట్లో కూర్చుంటే నీ గొప్పేమీ తరగదులే, ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళుగా తెలుస్తుంటి స్వామి, వేడి వేడి అన్నంలో వెన్న పూస నేవేస్తా, ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా, ఒక్కసారి రావాలని స్వామి. పూల పరుపు లేసేందుకు దొరల బిడ్డగానయ్యా, నువ్వు నా ఇంటికి వేస్తే పెద్ద పెద్ద కుర్చీ లేచడానికి నేను దొరల బిడ్డను కాను. పూల పరుపు లేసేందుకు దొరల బిడ్డగానయ్యా, గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా, నీ కుక్క పోస్తే విసరడానికి నా దగ్గర చెలికత్తెలు లేరు స్వామి. పూల పరుపు లేసేందుకు దొరల బిడ్డగానయ్యా, గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా, అరుగు మీద కూకుంటా మన ఇళ్ళల ఊర్లలో
ఇంటి ముందర చిన్న అడుగులు ఉంటాయి, అడుగు మీద కూకుంటా నా తొడ మీద ఒరుగు స్వామి, నేను అడుగు మీద కూకుంటే నువ్వు తడ మీద పడుకో, నీ తలను కాస్త నిమురుకుంటా నిమురు దిగి నా స్వామి, ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంది స్వామి, వేడి వేడి అన్నంలో వెన్న పూస నే వేస్తా, అవకాయ వడ్డించి పట్ల నుండి తినిపిస్తా, పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట, పిడికెడన్ని అటుకులకే పొంగిపోయినావంట, కృష్ణావతారంలో కుచేడు పిడికెడు అటుకులు పెడితే పొంగిపోయినావంట, రామావతారంలో గురుడనే పోయేవాడు నిన్ను దాటిస్తే పరవశించిపోయినావంట, పిడికెడన్ని అటుకులకే పొంగిపోయినావంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట. ఈ కథలన్నీ విని ఎంతటి దయగలవాడో వెంకటేశుడు అనుకుంటి, నా స్వామికి ఎంత దయ ఉందో అనుకున్నాను, ఎంతటి దయగలవాడో వెంకటేశుడు అనుకుంటి, అంతటి నా స్వామి నువ్వు నా ఇంటికి రాయండి, ఒకసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంది స్వామి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.